ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు అయితే రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి ఎన్ని ఎకరాలకు రైతులకు డబ్బులు వేయబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయ్యాయి, డబ్బులు పడని వారి ఏం చేయాలి అనే వివరాలు అన్ని వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక్క వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా చాలా సంవత్సరాలు అయినా వీడియోలు చూడట్లేదు, లైక్లు చేయట్లేదు, ప్లీజ్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు నిధులను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రైతు బంధు కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు ఎకరానికి ఎకరం నుండి డబ్బులు జమ చేయడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున జమ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే 10 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడం జరిగిందని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కానీ రైతన్నలు మాకు ఒక ఎకరం ఉన్నా కూడా డబ్బులు జమ కాలేదు, 7 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ కాలేదు అని కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఇక వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే ఎవరికి జమ కాలేదో వారందరికీ వచ్చే నెల నుంచి పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈరోజు 10, 11, 12 ఎకరాల వారికి అయితే డబ్బులు జమ చేస్తామని మీ బ్యాంక్ అకౌంటును మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకున్నారా లేదా అనేది, అలాగే మీ బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈరోజు అయితే 11, 12 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు వేయబోతున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. ఇక మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బంధుకు సంబంధించిన వీడియో. వీడియోను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు వీడియో చూసి ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్.